అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం నేను విశాఖపట్నం రావడం జరిగింది. అక్కడ నాకు తెలిసింది చలపతిరావు గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి నేను చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంచేతనంటే 1985 నుంచి, అంటే నేను ముందుగా 83 నుంచి ఉన్నాను, కానీ చలపతి గారు 85లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇద్దరమే, ఏ పని మీద వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళమే, కలిసి ఉండేవాళ్ళమే. అతను కుటుంబ సభ్యుల్లాగా అయిపోయాం మేము. అభిమానం ఒక ఎప్పుడూ ఉంది అని చేత ఒకసారి కనపడి పరామర్శ చేసి వెళ్ళాలని రావడం జరిగింది. ఇకపోతే ఈ స్పీకర్ పదవి చంద్రబాబు నాయుడు గారు నియమించిన సంగతి మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలిసిన విషయం కొత్త చెప్పలేదు. నా బాడీ లాంగ్వేజ్కి ఆ కుర్చీ లాంగ్వేజ్కి సరిపోదు, కానీ చంద్రబాబు గారు ఒక నమ్మకంతో నాకు రాజ్యాంగం పరమైన పదవి నాకు ఇచ్చారు, ఒక గౌరవమైన పదవి ఇచ్చారు. అంచేత కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా చంద్రబాబు గారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఒక పద్ధతి ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా గౌరవంగా కుర్చీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నేను ప్రవర్తిస్తానని పనిచేస్తానని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తాను. రెండవది ఏంటంటే, ఈ పదవి నాకు ఇచ్చిన పదవి పార్టీలకు అతీతం. అయిన పోతే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఇప్పుడు అన్ని పార్టీలని కూడా సమంగా చూడాలి. అంచేత మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అసెంబ్లీలో అన్ని పార్టీల వారికి కూడా సమమైన గౌరవిస్తాను నేను, దాంట్లో అనుమానం లేదు. అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను. మాకున్న రూల్స్ ప్రకారంగా ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు, రోజుకి ఎన్ని కూర్చుంలు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని కూర్చుంలు ఇవ్వాలా అని ఒక నిర్ణయం మాకు ఒక రూల్స్ ప్రకారంగా ఉంది, దాని ప్రకారంగా ఇస్తాను నేను. ఈ వైసీపీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజలు మీకు మిమ్మల్ని గెలిపించారు, అన్ని పార్టీ వాళ్ళని గెలిపించారు. వైసీపీ నాయకుల్ని కోరి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు, ప్రజా సమస్యల మీద మాట్లాడతారని చెప్పి మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు అసెంబ్లీకి రాకపోవడం సమంజసం కాదు. రండి అసెంబ్లీకి రండి, మీకు కూడా అవకాశం ఇస్తాను నేను. వచ్చి మీ సమస్యల్ని బయటలు మాట్లాడడం కాదు, అసెంబ్లీలో మాట్లాడండి. అక్కడ మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. మీ ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్తారు. అందుకని బయట అసెంబ్లీకి రాకుండా మేము అసెంబ్లీకి వెళ్ళాం. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యేకి ఎందుకు పోటీసారు? మీరు అసెంబ్లీకి రావాలా? అది రాజ్యాంగం ధర్మం. అసెంబ్లీకి వచ్చి పెద్దలతో సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడండి. మీకు అవకాశం ఇచ్చే బాధ్యత నాది. మీకు అందరికీ ఎలా టైం ఇస్తానో మీకు టైం ఇస్తా. మీరు మాట్లాడండి, మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడినా దానికి సంబంధించిన మంత్రి మీకు రిప్లై ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడు. అంతేగాని మేము అసెంబ్లీకి రావాలని కూర్చుంటే అది రాజ్యాంగ పద్ధతి కాదు, ఒక ఎమ్మెల్యేగా చేయవలసిన ధర్మం కూడా కాదు. రండి, వచ్చి మీ సమస్యలు మాట్లాడవచ్చు, రాష్ట్ర సమస్యలు మాట్లాడవచ్చు, మీరు ఎన్నుకున్న ప్రజలతో సమస్యలు కూడా మాట్లాడడం కలిసి నేను పార్టీలకు అతీతంగా మీకు కూడా గౌరవిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. అంచేత నేను అసెంబ్లీ కొత్త అయినప్పటికి కూడా అందరినీ ఆ రోజు మొదటే రిక్వెస్ట్ చేశాను, అందరూ సహకరించండి. సహకరించి అసెంబ్లీని సజావుగా ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసుకోవడం కోసం అసెంబ్లీ ఒక మంచి వేదిక మనకి. ఎందుకంటే అక్కడ మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు అసెంబ్లీలో. మీరు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది, రికార్డ్ అయిన ప్రతి నోటు కూడా మంత్రులకు వెళ్తుంది, సెక్రటరీస్కి వెళ్తుంది. దాంట్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిష్కారం అయితే ప్రజా సమస్యలకు కొన్ని పరిష్కారం అవడానికి మంచి మార్గం ఉంటుంది. అంచేది ఎవరు కూడా అసెంబ్లీకి రాకుండా ఉండొద్దండి. అందరూ అన్ని పార్టీ వాళ్ళు రండి, అందరికీ కూడా నేను సమంగా అవకాశం ఇస్తాను, మాట్లాడే అవకాశం ఇస్తాను. చర్చించండి, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి అందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తానండి.
చెప్పండి. ఇది రమణాపల్లి రిజర్వేయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వేయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా రిజర్వేయర్ కింద ఈ చిట్టు కింద గ్రామాలన్నీ కలిపి, చెట్టుపల్లి కానీ, కొత్తూరు కానీ, అలాగే అన్ని కలిపి సుమారు నాకు తెలిసి 3,000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ అన్నీ కూడా ఇది చాలా మందికి 3,000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వేయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వేయర్కి పువ్వులు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వేయర్కి లైనింగ్, కాలువ లైనింగ్ కూడా చేశాను చాలా వాటికు. అంత పూర్తిగా 20% ఎంత ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఈ ఇప్పుడు చూసిన మధున దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కురకాలు ఉంటుంది దీన్ని. ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్ని మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు అన్ని పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, ఒక మట్టి పోసి మరి కప్పని చేశారు. దీనికి ఇమీడియట్గా మొదటిని మళ్ళీ మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్ ఏమన్నాను, టెంపరీ కాదు, టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్ ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వేయర్కి గేట్ ఉంటుంది, గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేటు. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు. పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు మన నేను ఒక 15 రోజులు 20 రోజుల కింద పిలిచాను. పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను, అదే మధు పొర్లు మధు ఉంటుంది, పొర్లు మధు కూడా శిథిలవసకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే వస్తుంది, వాటర్ పోతుంది ఇక అంచేది. అది కూడా ఎస్టిమేట్ చేశారు. నేను మన అసెంబ్లీ టైంలో మంత్రి గారికి, రామానాయుడు గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను. ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు, ఆ డబ్బు వస్తుంది. ఇది అది చేసి దీన్ని పర్మనెంట్గా రిస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చి కలిసారు ఇక్కడ. ఇటుపక్క కాలు వెళ్తుంది బలిగట్టం చేశారు, గబ్బాడ అందుకని గబ్బాడు కదా, గబ్బాడు కాలం అంటారు. కానీ లాస్ట్ టైం వాల్ కట్టాం, ప్రొటెక్షన్ వాళ్ళు కొంతవరకు కట్టాను నేను. తర్వాత కట్టలే ఈ ప్రభుత్వం పాపం. ఆ మొక్క కూడా కడేస్తే ఇంక ఈ రైతులకు ఇబ్బంది రావడం, పొలాల మీదకి రావడం కానీ, పొలాలు మొలకడం కానీ. మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది, ఇప్పుడు అవదు వేసవకాలంలో ఈ లోచ్ చేయాలి. ఇంకా ఇప్పుడు పుడిగిపోతుంటుంది, పైన వస్తుంటుంది, పుడిగిపోతుంటుంది. ప్రతి సంవత్సరం పుడుగు తీస్తుండాలా. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి 1,00,000 అంత ఇచ్చారు, 80 లక్షలు మళ్ళీ ఇచ్చారు. తర్వాత 1,00,000 ఇచ్చారు, మొత్తం 1,80,000 రూపాయలతోటి పొక్కులేని పెట్టి మొత్తాన్ని తీసాం. 7 సంవత్సరాలు అయిపోద్దా, 8 సంవత్సరాల క్రితం తవ్వం. మళ్ళీ ఎవరు పట్టించుకుని నాకు లేడు అని చెప్పి మళ్ళీ వేసవగా నీరు తగ్గిన తర్వాత ఉడుపులు అయిపోయిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా వేసవకాలంలో మళ్ళీ ఎన్టీపీసీ వాళ్ళనో లేకపోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళనో ఎవరినో డబ్బులు తీసుకొచ్చి మరి పూర్వంలోకి మట్టి తీయించి ఏర్పడుకోవడం చేస్తాను.